పునవ్వులు అనేది ఇట్స్ అ ఫ్యామిలీ సాంగ్ అండి. హీరో పిల్లలు అండ్ అక్క బావతో కలిసి పాడే సాంగ్. ఇట్స్ అ లవ్లీ మెలడీ దట్ మణి గేవ్ మీ అండి. అండ్ దానికి ఆ మెలడీకి ఎక్స్ట్రాడినరీగా అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాశాడు. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ అ సిచ్యువేషన్ సాంగ్ అండి. ఇట్ కమ్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. హీరో సస్పెండ్ అయ్యి ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు దిస్ సాంగ్ కమ్స్ ఇన్. అ ఫ్యామిలీ సాంగ్, అందరూ ది ట్రై టు కైండ్ ఆఫ్ చియర్ ఈచ్ అదర్ అప్. ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్స్ రిలీజ్ అండి. చాలామందికి చెప్పానండి, రవి వాడు మన నా కెమెరామెన్ జవహర్ రెడ్డి రవిని ఇంటికి ఒకరోజు ఇంటికి తీసుకొచ్చాడండి. నేనే డోర్ ఓపెన్ చేశాను. చూడగానే టాల్ సమ్ పర్సనాలిటీ దట్ ఐ సా హిమ్ అండ్ దే సెడ్, అప్పుడు చెప్పారు గంటా శ్రీనివాసరావు వాళ్ళ అబ్బాయి వాంట్స్ టు గెట్ ఇన్ టు మూవీస్ అంటే, నేను ఇమీడియట్లీ ఐ సెడ్ దిస్ ట్రెమెండస్ పొటెన్షియల్ ఇన్ దిస్ బాయ్, లెట్స్ కైండ్ ఆఫ్ గెట్ హిమ్ ఇన్ టు మూవీస్ అని చెప్పి దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఆఫ్ అండి. అండ్ రవి ఈజ్ డన్ అన్ అమేజింగ్ జాబ్. He plays a very ante short tempered, very righteous police officer ante chaala baa chesadu, very intense kind of a character. Alage heroine kuda andi Malvika Rajani Kottammai. She was a child artist in Hindi films. I'm launching her also. Jaydev is coming out, watch out for it. It's going to surprise you. మణి శర్మ గురించి ఏమనాలండి, ఇట్స్ బీన్ మీరు నంబరు, ఇట్స్ బీన్ ఎగ్జాక్ట్లీ 20 ఇయర్స్ సిన్స్ ఆర్ జర్నీ స్టార్టెడ్ టుగెదర్. ప్రేమించుకుందారా రిలీజ్ అయ్యి 20 ఇయర్స్ అవుతుంది. ఈ దిస్ May 9th వి రిలీజ్ ఇట్ 20 ఇయర్స్ బ్యాక్. మణి వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఫిల్మ్ అండి. 3 సాంగ్స్ మణియే కంపోజ్ చేశాడు. అక్కడి నుంచి మా జర్నీ స్టార్టెడ్ అండ్ హీఈస్ బీన్ మై హార్ట్ ఫ్రమ్ దెన్ ఆన్ అండి. ప్రతి సినిమాకి కొన్ని సినిమాలు ఆడలేదు కానీ బట్ హిజ్ మ్యూజిక్ వర్ ఎక్స్ట్రాడినరీ. సో ఐఎమ్ యాక్చువల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ మనీ ఫర్ గివింగ్ మీ దీస్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇన్ దిస్ ఫిల్మ్. 5 సాంగ్స్ ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ ట్యూన్స్ అండ్ ఈచ్ వెరీ డిఫరెంట్. 3 మెలడీసు, ఒకటేమో మాస్ ఐటమ్ నంబరు అండ్ దర్స్ 1 హీరో థీమ్ సాంగ్. గ్రేట్ మ్యూజిక్ బై మనీ. థ్యాంక్స్ మణి. అశోక్ కుమార్ నా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలండి. తమాషా ఏంటంటే, నేను ఫస్ట్ టైం ఇండస్ట్రీలో ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయినప్పుడు అశోక్ కుమారే ప్రొడ్యూసర్ అండి ఆ సినిమాకి. లాంగ్ టైమ్ బ్యాక్ 87లో ధ్రువ నక్షత్రం అనే సినిమాకి నేను ఐ వాజ్ అ క్లాప్ అసిస్టెంట్. అదే అశోక్ కుమార్తో నేను యాజ్ అ డైరెక్టర్ ఐ డిడ్ ప్రేమంటే ఎదురా, దాని తర్వాత ఈశ్వర్ చేశాను. దిస్ ఇస్ మై 3rd ఫిల్మ్ విత్ హిమ్. I hope this is as successful as Premante Idera and Ishwar. Ishwar aithe we appudu we launched Prabhas in that film. Alage we've launched Ganta Ravi with this film. I'm really wishing that Ravi goes to the same heights as Prabhas today.